చిన్నప్పుడు క్రికెట్ చూశాక సచిన్ అవ్వాలనుకున్నా, సినిమా చూశాక హీరో అవ్వాలనుకున్నా, కానీ ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు సీతామహాలక్ష్మికి మొగుడు అవ్వాలనుకున్నా. ఇంట్రడక్షన్ గా సీన్ లేదు కానీ పద ఈ రోజున అమ్మాయి కైలవ్ చెప్పి నీ లవ్ వన్ సైడో లేదా టూ సైడో లేదా సూసైడో ఏదో డిసైడవరా. భూగర్భ జలాలు అడుగొట్టుకుపోయినట్టు నా ప్రేమ అడుగొట్టుకుపోయిందిరా, బోరుబా వేసి బయటికి నువ్వేం మారలేదురా. అవును ఇదేమీ మారలేదు, అప్పుడే అదే ఇప్పుడే అదే. ఊర్లో కుర్రాళ్ళందరూ చేతి నిండా పనిచేసుకుని జోబు నిండా సంపాదించుకుంటుంటే ఈడు మాత్రం కడుపు నిండా తిని అరిగేదాకా తిరుగుతున్నాడు. సిగ్గులేదు. ఇగో సినిమాలు హీరోలు కూడా అలాగే బస్ స్టాప్ లో ఖాళీగా ఉంటారే, చికెన్ డబ్బులు బిజీ అయిపోతారు. పందెమే కడతా, నీతో తలబడతా, సీతామహాలక్ష్మి మెడలో తాలి కడతా. ఆ రామాయణంలో రాముడు సీత లేకుండా బ్రతికాడేమో కానీ ఈ రామచంద్రపురంలో రాముగాడు సీతామహాలక్ష్మి లేకుండా బ్రతకడు. రాముడి పేరు పెట్టుకుని కృష్ణుడు ఏహానెత్తే ఎలా ఉంటది? అయ్యా సొల్యూషన్ చెప్పరా అంటే చిన్నప్పుడు చదువుకుని సుమతి సత్యం చెప్తా ఉంటారు బేవర్ చేదవా. హీరోలో ఎంట్రీ ఇచ్చి కొట్టకుండా పోతున్నావేంట్రా? మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఏంట్రా ఉట్రా తరకేంటి బాలేది మీది ఏంటి అసలు ఇష్యూ? అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లము లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన ఫాదర్ నా ఫాదర్ బ్రదర్ ఆయన, నా ఫాదర్ లాంటి ఆయన, నాకేంటి ఎట్టా గొడవ ఉంటుంది, నేను ఎందుకు పెట్టుకుంటాను మనసులో.